నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని తుఫాన్ నగర్లో నివాసముంటున్న తిరుపతి అంకమ్మ భర్త అనుకోని ప్రమాదంలో కాలు విరిగి మంచానికి పరిమితం కావడంతో తన భర్తను తనకున్న 5 మంది పిల్లలను పోషించుకోవడం కోసం రోడ్డు మీద యాచించుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంది. విషయం తెలుసుకున్న కావలి డీఎస్పీ దేవరకొండ ప్రసాద్ ఆమెకు స్వయం జీవనోపాధి కొరకు 6,000 రూపాయలు గాజుల అంగడికి అవసరమైన సరుకులు ఏర్పాట్లు చేసి అంకమ్మకు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కావలి డీఎస్పీ దేవరకొండ ప్రసాద్ మాట్లాడుతూ, గత నెలలో సంయుక్త సేవా సంస్థ మరియు మీకోసం మేము ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుటుంబాన్ని ఆదుకోవడం కోసం దాతల సహకారంతో ఇంటిని నిర్మించి ఇవ్వడం జరిగిందని, ఈ క్రమంలో ఈ రోజున అంకమ్మకు పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా స్వయం జీవనోపాధిని నిర్మిస్తానని మాట ఇచ్చానని, ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు అందజేశామని తెలిపారు. ఇక నుంచి యాచన చేయడం ఆపివేసి తన కుటుంబాన్ని పోషిస్తూ సంతోషంగా ఉండాలని తెలియజేశారు. అంకమ్మ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కావలి రూరల్ సిఐ అకేశ్వరరావు, రూరల్ ఎస్ఐలు మాల్యాద్రి, వీరప్రతాప్ యాదవ్ పాల్గొన్నారు. చిన్న ఏదో చిన్న సహాయం చేయాలని చేసాం. ఇంక ఇంకోటి ఏంటంటే, ఇంకొక కొంచెం బాత్రూమ్ కొంచెం ఇబ్బంది ఉందని చెప్పింది. కమిషనర్ గారితో మాట్లాడాను, ఈ నెలాఖరులో పెట్టి పరిస్థితులు చేస్తానని చెప్పాడు. ఒక 4 డేస్ బ్యాక్ వర్డ్ చేశాను. వేరే స్కీమ్ ఉంది సార్, ఆ స్కీమ్లో పెట్టి ఒక మంత్ ఎండింగ్ లోపు తప్పకుండా చేస్తానని చెప్పి మాటిచ్చాడు. అది కూడా చేయిస్తాం. ఓ చిన్న ఏదో మేము చిన్న పోలీస్ శాఖ తరఫున మహిళకి సహాయం చేయాలని ఉద్దేశంతో చేసాం. యాక్చువల్గా నిన్న అనుకున్నాం ఇది, అనివార్య కారణం వల్ల నిన్న కుదరలేదు. మహిళ దినోత్సవం రోజున ఇద్దామని అనుకున్నాము నిన్న. నేను అనివార్య కారణం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అయితే కుదరలేదు, అందువల్ల ఇవాళ హ్యాండ్ ఓవర్ చేస్తాను. థ్యాంక్ యూ. రావణ చేతి ఇవన్నీ కూడా వస్తువులు, అమ్ముకునే వస్తువులు. ఇవన్నీ కూడా తీసుకుని ఇళ్ళ దగ్గర తిరిగి యాక్చువల్గా వీళ్ళు రిక్షాటం చేస్తుంటారు. అది మానిపించాలనే ఉద్దేశంతో ఈ వ్యాపారం చేసి తిరిగి ఇళ్ళ చుట్టూ తిరిగి ఈ చిన్న చిన్న వస్తువులు, ఈ బొట్టు బిళ్ళలు ఇట్లాంటివన్నీ కూడా అమ్ముకుంటానయ్యా, నేను తిరిగి అమ్ముకుంటానని ఆమె కోరినందువలన ఇవన్నీ కూడా ఒక 1 మంత్లో సరిపెడతాను అమ్ముకుంటే మళ్ళీ ఈ రొటేషన్ చేసుకుంటాం. దీంతో ఈ 5,000 చిల్లరతో రొటేషన్ మళ్ళీ అమ్ముకొని డబ్బులు మళ్ళీ కొత్త కొనుక్కునే తోటికి చేస్తాం. మాట్లాడాం. థ్యాంక్ యూ.